నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. మనకి ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఏప్రిల్ 11వ తారీఖున మనకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అంటే మనకి ఎన్నో రోజుల్లో దగ్గర దగ్గర ఒక 20 రోజులు మాత్రమే ఉంది. ఈ 20 రోజులు జన సైనికులు అందరం, నాతో సహా మనందరం కూడా కనీసం రోజుకి 20 గంటల పాటు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్ని రోజులు చేసిన పని ఒక లెక్క, ఇప్పుడు చేసే పని ఒక లెక్క. మనందరం కూడా, నేను కూడా వచ్చేస్తున్నానండి, మీడియాలో అవన్నీ తర్వాత వెళ్తాను. ముందైతే వచ్చే గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పనిచేయడానికి ఈ 20 రోజులు అంటే నాకు చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కాల్ చేస్తున్నారు, వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రచారానికి రావాలని చెప్పి. ఖచ్చితంగా 20 రోజులు 20 ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీ నియోజకవర్గాలు అవ్వచ్చు, ఖచ్చితంగా 20 మందితో నాకు ఆత్మీయంగా ఉండే కొంతమందితో, అలాగే జనసేన పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి వ్యక్తులు, కీలకమైన లీడర్లు కొంతమందితో నేను ఈ 20 రోజులు రోజుకి 20 గంటల పాటు పనిచేయడానికి సిద్ధపడతా ఉన్నాను. మీరు కూడా, అందరు కూడా 20 గంటల పాటు రోజుకి పనిచేయడానికి సిద్ధపడాలి. అమెరికా నుంచి సోషల్ మీడియాలో ఉన్నటువంటి మన యాక్టివిస్టులు, మన ప్రసాద్ చిగిల్శెట్టి గారు అవ్వచ్చు, ఎన్ఆర్ఐ వెంకట గారు అవ్వచ్చు, ఇంకా చాలామంది సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా, మీరు కూడా ఆల్రెడీ పనిచేస్తున్నారు. ఇంకా 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 ప్రజల్లో ఉత్తేజం నింపాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి మన గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి మన నాయకులు కావచ్చు, మన క్యాడర్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా రోజుకి 20 గంటలు ఇప్పటిదాకా చేసింది ఒక లెక్క, మనం ఇప్పుడు చేయబోయేది ఒక లెక్క, అది మాత్రం మర్చిపోకుండా మనందరం కష్టపడాలండి. నేను కూడా హైదరాబాద్లో ఉన్నాను, బయలుదేరుతున్నాను, వచ్చేస్తున్నాను. మనందరం కూడా కష్టపడి పనిచేయడానికి మనందరం సిద్ధపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నా ఆత్మీయుల పేర్లు కూడా అందరి ప్రస్తావిస్తాను. కొంతమంది నా ఆత్మీయులకి టికెట్లు వచ్చాయి, వాళ్ళందరికి కూడా మనస్ఫూర్తిగా నేను విషయం చెప్తాను. ఇప్పుడు చెప్పను, అందరూ చూసి నేను ఎవరెవరికి ఎక్కడెక్కడ వచ్చినాయి వాళ్ళందరి పేర్లతో సహా, ప్లస్ నేను ఎక్కడికెక్కడ వెళ్తున్నాను వాళ్ళందరి పేర్లతో సహా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దయచేసి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఈ 20 రోజులు మనందరం నిద్రాహారాలు మానేసి పనిచేస్తే గెలుపు మందే. తజ్యం తజ్యం తజ్యం, ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషికి మనం అందించిన తోడ్పాటు ఇంతైతే ఇప్పుడు చేయబోయేది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. మనందరం కష్టపడి పనిచేద్దామండి. జై హింద్, జై జనసేన. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.